తెలంగాణలో కేసీఆర్ కి దీటుగా ఎదుర్కోగల నేతగా పేరు తెచ్చుకున్నాడు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్. ఇతర నాయకులు కేసీఆర్ పై మాటల దాడి చేయడానికి ఎంతో ఆలోచిస్తారు. అయితే ఎటువంటి విషయంలోనైనా కేసీఆర్ ని ఇబ్బంది పెట్టగల ఏకైక నేతగా రేవంత్ గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిపై ఒంటికాలిపై లేచే రేవంత్ కాంగ్రెస్ లోనూ అలాగే దూసుకుపోతున్నారు. కేసీఆర్ కి ప్రత్యామ్నాయం రేవంత్ అని తెలంగాణలో కొందరు భావిస్తున్నారు కూడా. కాంగ్రెస్ లో పలువురు సీనియర్ నాయకులు ఉన్నా రాహుల్ రేవంత్ కి కొంత ప్రయారిటీ ఇస్తున్నాడంటే దానికి కారణం రేవంత్ కి ఉన్న మాస్ ఇమేజ్, కేసీఆర్ ని ఎదుర్కోగల సత్తా. అయితే గతంలో రేవంత్ మాట్లాడుతూ 60 సంవత్సరాలపై ఉన్న కేసీఆర్ తో కోట్లాడతా, 45 సంవత్సరాలు ఉన్న హరీష్ కేటీఆర్ తోనూ పోటీ పడతా, 35 ఏళ్ల కవితతోనూ కయ్యానికి కాలు దూతా అని చెప్పుకొచ్చాడు. కేసీఆర్ కి మీరు సమవుజ్జి అని భావిస్తున్నారా అని అడగ్గా కేసీఆర్ తో తాను పోటీ కాదని, కేసీఆర్ చాలా ఎత్తులో ఉన్నాడని, 100 మంది నాయకులు ఎక్కడా ఉంటే కేసీఆర్ చాలా పైన ఉంటాడని రేవంత్ వ్యాఖ్యానించాడు. రేవంత్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కేసీఆర్ ని ఎదుర్కోగల సత్తా ఉన్న నేత ఇలా మాట్లాడడం పలువురిని ఆశ్చర్యపరిచింది.